Hi friends, welcome to online patashala. Iroj manam sentence, subject and predicate, phrase and clause. So veet gurinchi nerchukobothunnamu. So evarini channel ippude visit chestunnatlayite channel subscribe cheskondi, alage pakkana unna bell icon okasa tap chesthe nenu video pettagane meeku notification anedi vastundi. Actually ee grammar classes anevi tarvata upload cheddam anukunnanu, but AP కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటికి యూస్ అవుతాయని ముందే అప్లోడ్ చేస్తున్నాను. హోప్ మీ అందరికీ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఏంటంటే సెంటెన్స్. సెంటెన్స్ అంటే ఏంటి? సో సెంటెన్స్ అంటే ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్ కంప్లీట్ సెన్స్. సో ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కంప్లీట్ సెన్స్, కంప్లీట్ ఆలోచనని లేదంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని మనం అర్థం చేసుకోగలిగేలాగా చేస్తే దాన్ని, ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని సెంటెన్స్ అంటారు. సో అసలు వర్డ్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ లెటర్స్. సో లెటర్స్ అన్నిటిని ఒక గ్రూప్ చేస్తే వర్డ్ వస్తుంది, వర్డ్స్ అన్నిటిని గ్రూప్ చేస్తే ఒక సెంటెన్స్ అనేది వస్తుంది. సో ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్స్ కంప్లీట్ సెన్స్, కంప్లీట్ ఆలోచనని కంప్లీట్ అర్థాన్ని కనుక ఇస్తే కనుక ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని సెంటెన్స్ అంటారు. సో ఎన్ని టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి? సో మనకి ఫోర్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనే ఉన్నాయి. డిక్లరేటివ్ ఆర్ అసర్టివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్ అండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో ఒక విషయాన్ని డిక్లేర్ చేస్తే కనుక, అసర్టివ్గా ఉంటే కనుక ఆ సెంటెన్స్ని డిక్లరేటివ్ ఆర్ అసర్టివ్ సెంటెన్స్ అంటారు. ఇక్కడ చూస్తే హంపీ డంపీ సాట్ ఆన్ ఏ వాల్ అని ఉంది. సో అది ఒక స్టేట్మెంట్ని పాస్ చేస్తుంది, ఒక స్టేట్మెంట్ని ఒక డిక్లరేటివ్గా ఉంది. సో ఆ సెంటెన్స్ని డిక్లరేటివ్ ఆర్ అసర్టివ్ సెంటెన్స్ అంటారు. నెక్స్ట్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? ఇంట్రాగేటివ్ అంటే ఏంటి? మనల్ని క్వశ్చన్స్ అడగడం, క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాల్సిన వచ్చిన సిట్యుయేషన్ అనమాట. సో దాన్ని ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటారు. సో ఏదన్నా క్వశ్చన్స్ అడిగే విధంగా ఒక క్వశ్చనింగ్గా ఉంటే కనుక సెంటెన్స్, దాన్ని ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటారు. ఇక్కడ చూస్తే వే డూ యూ లివ్, సో అక్కడ క్వశ్చన్ అనేది అడుగుతున్నారు, ఒక క్వశ్చనింగ్ అనేది జరిగింది. సో దాన్ని ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటారు. నెక్స్ట్ ఏదన్నా కమాండ్ కానీ రిక్వెస్ట్ కానీ ఆర్డర్ కానీ చేస్తే దాన్ని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు. సో ఏదన్నా కమాండ్ కానీ ఇది చెయ్యి ఇది చేయకు అని ఆర్డర్ చేస్తున్నా కానీ, లేదంటే నాకు కొంచెం ఇస్తావా అని ప్లీజింగ్గా ఏదన్నా అడిగినా కానీ దాన్ని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు. అలాగే దోస్ విచ్ ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ ఫీలింగ్స్, మన స్ట్రాంగ్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసే విధంగా కనుక ఉంటే దాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటారు. ఓకేనా? అంటే హౌ కోల్డ్ ద నైట్ ఈజ్, ఎంత చలిగా ఉంది, వాట్ ఏ షేమ్, ఎంత అవమానం అని గనక మనం ఇలాంటి స్ట్రాంగ్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తే గనక దాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటారు. సో ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ని మనం రెండు విధాలుగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ చూస్తే డిక్లరేటివ్ సెంటెన్స్ అండ్ ఇంపరేటివ్ సెంటెన్స్ ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతున్నాయి. అలాగే క్వశ్చన్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ వచ్చేటప్పటికి క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయింది. అలాగే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ మనం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాం కాబట్టి ఆశ్చర్యార్థకం ఉంది, ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది ఉంది. సో సెంటెన్స్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్స్ కంప్లీట్ సెన్స్, కంప్లీట్గా మనకి ఇంకేం డౌట్లు లేకుండా అర్థమైతే కనుక అది ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని సెంటెన్స్ అంటారు. నెక్స్ట్ ప్రెడికేట్. సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ అంటే ఏంటి? ఒక విషయాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం అనుకోండి, ఏ విషయం గురించి అయితే మాట్లాడుతున్నామో ఆ విషయాన్ని సబ్జెక్ట్ అంటారు. దాని గురించి మనం ఏం చెప్తున్నామో అది ప్రెడికేట్ అవుతుంది. సో ఒక సెంటెన్స్లో రెండు భాగాలు ఉంటాయి, సబ్జెక్టు ప్రెడికేట్. సో సబ్జెక్ట్ అనేది ఏంటి? మనం దేని గురించి అయితే మాట్లాడుతున్నామో, ఒక పర్సన్ గురించి, ఒక థింగ్ గురించి మనం మాట్లాడుతున్నట్లయితే అది సబ్జెక్ట్ అవుతుంది. అలాగే దేని గురించి, ఆ సబ్జెక్ట్ గురించి మనం ఇంకేం చెప్తున్నామో అది ప్రెడికేట్ అవుతుంది. సో సబ్జెక్ట్ అనేది కొన్ని కొన్నిసార్లు ప్రెడికేట్ తర్వాత కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, హియర్ కమ్స్ ద బస్. సో ఇక్కడ ద బస్ అనేది సబ్జెక్ట్, అది ప్రెడికేట్ తర్వాత ఉంది. మ్యాక్సిమం సబ్జెక్ట్ అనేది ఫస్టే ఉంటుంది, దాని తర్వాత ప్రెడికేట్ ఉంటుంది. కొన్ని కొన్ని కేసెస్లో మాత్రం సబ్జెక్ట్ అనేది లాస్ట్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్లో మనకి సబ్జెక్ట్ అనేది ఉండదు, ఆ సబ్జెక్ట్ ప్లేస్లో యూ అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సిట్ డౌన్ అన్నా కానీ, యూ సిట్ డౌన్ అన్నా కానీ రెండు ఒకటే, మనకి సబ్జెక్ట్ అక్కడ కనిపించదు. నెక్స్ట్
థ్యాంక్ హిమ్. థ్యాంక్ హిమ్ అంటే ఇక్కడ యూ థ్యాంక్ హిమ్ అని, నువ్వు అతనికి థ్యాంక్స్ చెప్పు అని. సో ఇక్కడ మనకు సబ్జెక్ట్ లేకపోయినా యూ అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకు ఒక ఎక్సర్సైజ్ ఇచ్చారు. సో ఈ ఎక్సర్సైజ్లో మనకు సబ్జెక్ట్ ఏంటి, ప్రెడికేట్ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్, ద క్రాక్లింగ్ ఆఫ్ గీస్ సేవ్డ్ రోమ్. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, క్రాక్లింగ్ ఆఫ్ గీస్. నెక్స్ట్ ప్రెడికేట్ వచ్చేటప్పటికి సేవ్డ్ రోమ్. నెక్స్ట్ ద బాయ్ స్టూడ్ ఆన్ ద బర్నింగ్ డెక్. సో ఇక్కడ ద బాయ్ అనేది సబ్జెక్ట్, స్టూడ్ ఆన్ ద బర్నింగ్ డెక్ అనేది ప్రెడికేట్. నెక్స్ట్ టబల్ క్రేన్ వాజ్ ఏ మ్యాన్ ఆఫ్ మైట్. సో ఇక్కడ టబల్ క్రేన్ అనే ఆయన సబ్జెక్ట్ అవుతాడు, వాజ్ ఏ మ్యాన్ ఆఫ్ మైట్ అనేది ప్రెడికేట్ అవుతుంది. నెక్స్ట్ స్టోన్ వాల్స్ డోంట్ మేక్ ఏ ప్రిజన్. సో స్టోన్ వాల్స్ అనేది సబ్జెక్టు, డోంట్ మేక్ ఏ ప్రిజన్ అనేది ప్రెడికేట్ అవుతుంది. సో ఇక్కడ 26th చూద్దాము. సో 21 నుంచి చూద్దాం. ఓకే, ద బ్యూటిఫుల్ రెయిన్బో సూన్ ఫేడెడ్ ఎవే. ద బ్యూటిఫుల్ రెయిన్బో అనేది సబ్జెక్టు, సూన్ ఫేడెడ్ ఎవే అనేది ప్రెడికేట్. నో మ్యాన్ కెన్ సర్వ్ టూ మాస్టర్స్. సో నో మ్యాన్ అనేది సబ్జెక్ట్, కెన్ సర్వ్ టూ మాస్టర్స్ అనేది ప్రెడికేట్. ఏ సిక్ రూమ్ షుడ్ బి వెల్ ఎయిడ్. సో ఏ సిక్ రూమ్ అనేది సబ్జెక్ట్, వెల్ షుడ్ బి వెల్ ఎయిడ్ అనేది ప్రెడికేట్. ద డ్యూ డ్రాప్స్ గ్లిటర్ ఇన్ ద సన్షైన్. ద డ్యూ డ్రాప్స్ అనేది సబ్జెక్ట్, గ్లిటర్ ఇన్ ద సన్షైన్ అనేది ప్రెడికేట్. ఐ షాట్ అన్ యారో ఇన్ టు ద ఎయిర్. ఐ అనేది సబ్జెక్ట్, షాట్ అన్ యారో ఇన్ టు ద ఎయిర్ అనేది ప్రెడికేట్. ఏ బార్కింగ్ సౌండ్ ద షెపర్డ్స్ హియర్స్. సో ఇక్కడ ద షెపర్డ్ అనే షెపర్డ్ గురించి చెప్తున్నాం కాబట్టి ద షెపర్డ్ అనేది సబ్జెక్ట్ అవుద్ది, ఏ బార్కింగ్ సౌండ్ హియర్స్ అనేది ప్రెడికేట్ అవుద్ది. అలాగే లాస్ట్ వన్ చూస్తే ఆన్ ద టాప్ ఆఫ్ ద హిల్ లివ్స్ ఏ హెల్మెట్. సో ఇక్కడ ఏ హెల్మెట్ అనేది సబ్జెక్ట్, మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రెడికేట్ తర్వాత ఉంది. మనం అనుకున్నాం కదా అప్పుడప్పుడు ప్రెడికేట్ తర్వాత కూడా సబ్జెక్ట్ వస్తుందని. సో దానికి ఎగ్జాంపుల్ అన్నమాట, ఆన్ ద టాప్ ఆఫ్ ద హిల్ లివ్స్ అనేది ప్రెడికేట్ అవుతుంది. నెక్స్ట్ సో ద ఫ్రేజ్ అండ్ ద క్లాజ్. సో ద ఫ్రేజ్ అంటే ఏంటి, ద క్లాజ్ అంటే ఏంటి. సో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. నెక్స్ట్ ద ఫ్రేజ్ అండ్ క్లాజ్ అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.